అంతా కూడా కలిసికట్టుగా చెప్పారు. ఈ పర్టికులర్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నేను మాట్లాడిన వాళ్ళతో ఇప్పుడు నేను కౌలు కట్టిన సార్ కొందరు పూర్తి కట్టించుకున్నారు, కొందరు సగం కట్టించుకున్నారు, ఆ రకంగా ఉంది. సిజిఎస్ గారికి ఇంతకుముందే రిక్వెస్ట్ చేశాం, ప్రత్యేకమైన ఆదేశం జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం. ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్ళని పిలిపించి కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా కౌలు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి అది కూడా ఆదేశం ఇస్తాం, తప్పకుండా రిటర్న్ ఆదేశాలు ఇస్తాం. ఆ రకంగా నిజమైన రైతు ఉంటే ఆయనకే వస్తుంది, కౌలు రైతు ఉంటే కౌలు రైతుకు వచ్చే విధంగా, ఎందుకంటే పెట్టుబడి వాళ్ళు పెట్టి మునిగిపోయింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా డిఫరెంట్గా న్యాయం చేస్తాం, ఆ రకంగా ఆదేశాలు కూడా ఇస్తాం. ఆ రకంగా ఈ సందర్భాన్ని ఎదుర్కొందాం. మరొక్క మారు రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు గురి కావద్దు. రబ్బర్ బంతిలాగా తిరిగి ఎగిరే విధంగా జరిగిన నష్టానికి ఏమాత్రం చిందించకుండా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పంటలు గొప్పగా పండించేటువంటి ఆలోచన పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం విడనాడవద్దనేది రైతులు కానీ నమ్మడం.